సిరిసిల్ల చేనేత కళాకారుడికి అరుదైన అవకాశం దక్కింది. సిరిసిల్లలో రూపుదాల్చిన ప్రత్యేక బంగారు చీర అయోధ్య రామాలయానికి చేరుకోనుంది. సిరిసిల్లకు చెందిన చేనేత కళాకారుడు వెల్దీ హరిప్రసాద్ సీతమ్మ వారి కోసం అరుదైన బంగారు చీరను ఆవిష్కరించాడు. హరిష్ ప్రసాద్ రేఖ దంపతులు 20 రోజుల పాటు మగ్గంపై శ్రమించి బంగారం వెండితో చీరను రూపొందించారు. అయోధ్య రామ మందిరం రామాయణ ఘట్టాల ఇతివృత్తాలతో చీరను ఆవిష్కరించారు. ఓవైపు బార్డర్లో తెలుగులో జై శ్రీరామ్ అని వచ్చే విధంగా, మరోవైపు బార్డర్కు జై శ్రీరామ్ అని హిందీలో వచ్చే విధంగా చీరను రూపొందించారు. 900 గ్రాముల బరువు ఉన్న ఈ చీరలో 8 గ్రాముల బంగారం, 20 గ్రాముల వెండి వినియోగించినట్లు నేతన్న హరిప్రసాద్ తెలిపాడు. నా పేరు వెల్లి హరిప్రసాద్. మా రాజన్న సిరిసిల్ల జిల్లా. నేను చేనేత కార్మికుని. గతంలో అగ్గిపెట్టలో ఇమిడే చీర, సూది రంధ్రంలో దూరే చీర, అంతేకాకుండా నేతల ముఖ చిత్రాలు కూడా ఎన్నో చేనేత మగ్గం పైన వేసినాను. బుల్లి మరమగ్గాలు జ్ఞాపికలుగా తయారు చేసి ఇక్కడ నుండి ఢిల్లీ దాకా కూడా జ్ఞాపికలుగా పంపించడం జరిగింది. మొన్నటికి మొన్న G20 సదస్సులో కూడా 20 దేశాల ప్రధానుల ముఖ చిత్రాలు నేయడం జరిగింది. అంతేకాకుండా G20 లోగో నేసి మన్ కీ బాత్లో దేశ ప్రధాని మన్ననలను కూడా పొందినాను. ఇప్పుడు మన దేశంలోని రామ మందిరం నిర్మాణం, రాములవారి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా నా వృత్తి అయినటువంటి చేనేత వృత్తితో ఏదైనా కానుక ఇవ్వాలన్న ఉద్దేశంతో సీతమ్మ వారికి బంగారు పట్టు చీర నేయడం జరిగింది. ఇందులో ఒక బార్డర్లో రాములవారి పట్టాభిషేకం, అయోధ్య రామ మందిరం, మరియు ఇంకో బార్డర్లో జై శ్రీరామ్ అని ఇందులో అచ్చే విధంగా నేయడం జరిగింది. పళ్ళులో రాములవారి ఫోటో మరియు బాడీలో మొత్తం రామాయణంలోని ఘట్టాలను 10 ఘట్టాలను తీసుకొని నేయడం జరిగింది. ఇందులో రాముల వారు పుట్టినప్పటి నుండి యుద్ధము, అరణ్యకాండ, వనవాసము, ఇలా 10 ఘట్టాలను తీసుకొని పుట్టిన నుండి పట్టాభిషేకం వరకు వచ్చే విధంగా నేయడం జరిగింది. మరియు బాడీలో కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని వచ్చే విధంగా 845 సార్లు వచ్చే విధంగా దాదాపు 20 రోజులు మేమిద్దరం భార్యాభర్తలం కలిసి ఈ చీరను నేసినాము. ఈ చీరలో 8 గ్రాముల బంగారం మరియు 20 గ్రాముల వెండితో మరియు పట్టు దారాలతో దీన్ని నేసినాము. ఈ చీరను 26వ తారీఖు నాడు మాకు ఢిల్లీకి ఆహ్వానం ఉంది. అక్కడ మోడీ సార్ గారికి చూపించి తర్వాత అయోధ్య రామ మందిరం వారికి అందిస్తాము. ఇంతటి అవకాశం నాకు ఈ సీతమ్మ వారికి చీర నేసే అవకాశం వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.